సో వీడియోలో మార్కెట్స్ ఒక చూద్దాము నిఫ్టీ ఎక్స్పైర్ కదా డైలీ అనలిసిస్ స్టార్ట్ చేయడానికి ముందు ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి రేపు మనకి మేజర్ ఈవెంట్ ఉంది మేజర్ ఈవెంట్ ఏంటి అంటే రేపు మనకి ఆర్బీఐ పాలసీ ఉంది ఆర్బీఐ పాలసీ ఉన్నప్పుడు మార్కెట్ లో సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ అనేది జనరల్ గా వర్క్అదు ఎందుకు అంటే న్యూస్ బేస్డ్ మార్కెట్ నడుస్తుంటది కాబట్టి మార్కెట్ లో ఈ సపోర్ట్స్ రెసిస్టెన్స్ గానీ క్లియర్ కట్ గా అవుదు కానీ న్యూస్ అయిపోయిన తర్వాత మార్కెట్ అనేది రెగ్యులర్ ట్రేడింగ్ పాయింట్ వస్తుంది కాబట్టి మనము ఈ పర్టికులర్ వీడియోలో క్లియర్ కట్ గా మళ్ళీ సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ గురించి మాట్లాడుకుంటూ వెళ్తాము నిఫ్టీలో డే టైం ఫ్రేమ్ అయింది క్లియర్ గా అప్ అయ్యి ఆ అప్ అనేది క్లియర్ కట్ గా మళ్ళీ అనేది సెల్ ఆఫ్ అనేది వచ్చింది వచ్చిన తర్వాత మళ్ళీ మార్కెట్ లో ఫర్దర్ గా రికవరీ అనేది కనపడి నిన్న మనం మాట్లాడుకున్నట్లు ఇది ఇన్సైడ్ బార్ కదా ఇన్సైడ్ బార్ అనే ఒక పాయింట్ పైన వెళ్ళి అంటే ఇన్సైడ్ బార్ ఒక స్ట్రాటజీ అనేది ఈ రోజు మనకి వర్క్ అనేది అవ్వలేదు కానీ క్లోజింగ్ అనేది ఈ పాయింట్ దగ్గర వచ్చింది ట్వంటీ వన్ నైన్ సిక్స్టీ లెవెల్స్ పైన వచ్చింటే ఓకే ఇన్సైడ్ బార్ వచ్చింది ఇన్సైడ్ బార్ పైననే క్లోజ్ అయింది మార్కెట్ అనే ట్రెండ్ అనేది అప్సైడ్ అనే చూడొచ్చు బట్ క్లోజింగ్ అనేది కూడా క్లియర్ కట్గా మనకి ఈ ఒక క్యాండిల్ ఒక రేంజ్లో వచ్చింది అంటే ఈ రేంజ్ అనే పైన ఎప్పుడైతే ట్వంటీ వన్ నైన్ సిక్స్టీ నైన్ సెవెంటీ లెవెల్స్ పైన మనకి ఇక్కడ నుంచి పైకి వెళ్తే ఎప్పుడైనా మనకి ఫిఫ్టీన్ మినిట్స్ కనుక సర్వైవ్ అయిందంటే మళ్ళీ మార్కెట్ అనేది ట్వంటీ టూ ఫిఫ్టీ అండ్ మళ్ళీ ఆల్ టైమ్ అనేది టచ్ అవుతుంది అప్పటి వరకు మార్కెట్ అనేది ఇలానే సైడ్ వేస్ గానే ఒక పాయింట్ మూవ్ అవుతుంది ఒకసారి టూ అవర్స్ టైమ్ ఫ్రేమ్కి వెళ్తే క్లియర్ గా ఈ పాయింట్ లో మనకి ఫస్ట్ హాఫ్ సెల్లింగ్ వచ్చింది తర్వాత రికవరీ వచ్చింది కానీ ఆ రికవరీ అనేది కూడా మనకి ట్వంటీ వన్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ నైన్ సిక్స్టీ లెవెల్స్ క్రాస్ అవ్వకుండా అక్కడక్కడే కన్సాలిడేషన్ లోకి వెళ్ళిపోయింది మార్కెట్ థర్టీ మినిట్స్ టైమ్ లో ఒకసారి మనం ఇక్కడ క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ఆర్ టూ పాయింట్స్ టు బి అబ్జర్వ్ ఒకటి ఇలా ఒక ట్రెండ్ లైన్ అనేది డ్రా చేస్తున్నా నేను ట్రెండ్ లైన్ అనేది డ్రా చేస్తున్నప్పుడు ఏంటి మార్కెట్ పైకి వెళ్తున్నప్పుడు నాకు ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ అనే ఒక పాయింట్ ఉంది అలానే అంత డౌన్ సైడ్ దగ్గర నుంచి ఒక ట్రెండ్ లైన్ డ్రా చేస్తుంది ఇప్పుడు ఏమైంది మార్కెట్ అనేది టూ ట్రెండ్ లైన్స్ బిట్వీన్ అయింది ఏదైతే ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్ అయి రీటేస్టింగ్ ఫర్దర్ గా డౌన్ ఇఫ్ నాట్ బ్రేక్అట్ అయి రీటేస్టింగ్ ఫర్దర్ గా అప్ అనేది వెళ్ళాలి కానీ థర్టీ మినిట్స్ లో మనం ట్రెండ్ లైన్స్ ని చూడడం ఎందుకు అంటే సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ చాలా ఇబ్బంది అవుతుంది అదే ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఫ్రేమ్ లో ఒకసారి చూస్తే మనకి ఏమైంది ఫిఫ్టీన్ మినిట్స్ లో ఈ పార్టిక్యులర్ పాయింట్ దగ్గర సెల్లింగ్ వచ్చిందా సో క్లియర్ కట్ గా డబుల్ ప్యాటర్న్ ఫామ్ అవుతుంది అట్ ది సేమ్ టైం మనకి ట్రెండ్ లైన్ సపోర్ట్ కూడా ఉంది ఇంకా క్లియర్ గా ట్రెండ్ లైన్ డ్రా చేయాలి అనుకున్నప్పుడు హై పాయింట్ దగ్గర నుంచి ఇలా ఒక ట్రెండ్ లైన్ డ్రా చేస్తుందా సెకండ్ ఇక్కడ నుంచి ఇలా ఒక ట్రెండ్ లైన్ డ్రా చేస్తుంటే ఏమైంది ట్రెండ్ లైన్ సపోర్ట్ తీసుకుని మార్కెట్ బౌన్స్ వెళ్తుంది సో రేపు ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్ అవ్వాలి రీటెస్టింగ్ కెళ్లాలి కన్ఫర్మేషన్ రావాలి ఇక్కడ పుట్ తీసుకుంటాము అదే మార్కెట్ పైకి వెళ్తుంది ట్రెండ్ లైన్ బ్రేక్అౌట్ ఇవని అండి రీటెస్టింగ్ కి రానండి ఇక్కడ నుంచి ఫర్దర్ గా మార్కెట్ పైకి వెళ్తున్నప్పుడు ఇక్కడ అనేది కాల్ అనేది తీసుకుంటాము కీపింగ్ లో లెవెల్స్ స్టాప్ లాస్ ఇక్కడ హై లెవెల్ స్టాప్లస్ అంతే కానీ ఏ ట్రేడ్స్ అంటే ఆ ట్రేడ్స్ అనేది చేయకండి ఒక చిన్న పాయింట్ ఈ రోజు ఏంటి అంటే ఇవాళ సీపీఆర్ అనేది ఏమైంది క్లియర్ కట్ గా అనుకున్నాం నిన్నటి సిపిఆర్ సో మార్కెట్ ఇక్కడికి వచ్చినా ఈ సిపిఆర్ సపోర్ట్ తీసుకునే బౌన్స్ అవుతుంది అనేసి క్లియర్ కట్ గా అదే జరిగిందా నేను అందుకే చెప్తుంటా డైలీ అనాలిసిస్ ని చూడండి టెన్ మినిట్స్ ఆఫ్ టైం అంతే ఇంకెక్కువేమొద్దు సో దట్ యుల్ గెట్ టు నో ద లాజిక్ ఆఫ్ మార్కెట్ అనే ఒక పాయింట్ రేపటి సిపిఆర్ ఏమైంది ఇవాళ సిపిఆర్ కన్నా పైన ఉందా అంటే ఏంటి సిపిఆర్ అనేది ఏమవుతుంది నాకు అసెండ్ అవుతుంది అంటే అసెండింగ్ సిపిఆర్ అంటే ఏం చెప్తుంది మార్కెట్ అనేది నాకు ట్రెండ్ అనేది దినోట్ చేస్తుంది అంటే అప్ సైడ్ మూవ్ అవుతుంది హైస్ అనేది తగ్గినా కూడా లో లెవెల్స్ నుంచి బయింగ్ అనేది వస్తుంది అని చెప్తుంది మార్కెట్లో ఆర్ వన్ ఎక్కడుంది నాకు ట్వంటీ టూ థర్టీ సెవెన్ మనం ఏమనుకున్నాం ట్రెండ్ బ్రేక్ బ్రేక్అవుట్ రీటెస్టింగ్ వెళ్తున్నప్పుడు మనకి ఇది అవసరం లేదు కానీ రేపు సిపిఆర్ ఒక లెంత్ చూసుకుంటాం సో దట్ మార్కెట్ని ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎయిటీన్ పాయింట్స్ అంటే నేరో సిపిఆర్ నేరో సిపిఆర్ అంటే ఏంటి మనకి ట్రెండింగ్ డే ట్రెండింగ్ డే అంటే మార్కెట్ మైట్ మార్కెట్ మైట్ కమ్ డౌన్ ఇఫ్ నాట్ మార్కెట్ కెన్ డూ బోత్ అప్ అండ్ డౌన్ అంతేగాని ట్రెండ్ అంటే అప్ ఒకటి డౌన్ ఒకటి అని మాత్రం ఆలోచించండి ట్రెండ్ లైన్ అవుట్ రీటెస్టింగ్ ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్ రీటెస్టింగ్ వెళ్తే క్లియర్ కట్ గా ట్రేడ్స్ అనేది చేయొచ్చు గుర్తుపెట్టుకోండి మీరు ఇప్పటివరకు వీడియో చూస్తున్నట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ట్రై మీరు ఏమనుకుంటున్నారనే వ్యూ కూడా కమెంట్ చేయడానికి ట్రై చేయండి సో మళ్ళీ చెప్తున్నా గుర్తుపెట్టుకోండి రేపు మనకి ఆర్బీఐ పాలసీ ఉంది ఆ ఈవెంట్ అయిన తర్వాతే మనకు క్లియర్ కట్గా మార్కెట్ ఒక డైరెక్షన్ తెలుస్తుంది గుర్తుపెట్టుకోండి అంతవరకు పొజిషన్స్ని తగ్గించండి ఎక్కువ క్వాంటిటీతో వెళ్ళకండి మార్బే ఈవెంట్ అనేది వన్ పర్టిక్యులర్ డేనే కానీ మార్కెట్ అనేది ఎప్పుడూ ఉంటుంది ఈవెంట్ అప్పుడు మనకు క్లియర్ కట్గా మార్కెట్లో చాలా క్రేజీ వాల్యూమ్స్ జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ట్రేడ్ అనేది చేయండి ఒకసారి బ్యాంక్ నిఫ్టీ చార్ట్కి వెళ్దాం అండ్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ డిస్కస్ చేసుకున్న తర్వాత రేపటి స్టాక్ ఆప్షన్ కూడా డిస్కస్ చేసుకుందాం ఇంకా కూడా స్టిల్ స్టికింగ్ విత్ ద సేమ్ యూ నేను ఏదైతే మాట్లాడినా అదే మాట్లాడుతున్నా మార్కెట్ అనేది క్లియర్ కట్గా హెడ్ అండ్ షోల్డర్స్ ప్యాటర్న్ ఫామ్ అవుతుంది ఈ లో లెవెల్ బ్రేక్ అలా అంటే ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లెవెల్స్ బ్రేక్ డౌన్ అయ్యేంత వరకు నేను నా వ్యూని బేరిష్గా అయితే పెట్టుకొని ఒక డిప్ వచ్చిన తర్వాత బై చేయడానికే ట్రై చేస్తాను సి ఈ పర్టికులర్ పాయింట్ అనేది ఇక్కడే ఉంటది అంటే రన్లెస్ మళ్ళీ చెప్తున్నా ఫార్టీ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ బ్రేక్ డౌన్ అయితేనే నా వ్యూ బేరిష్ గా టౌన్ అవుతుంది అప్పటి వరకు నా వ్యూ బుల్లిష్ గానే ఉంటుంది బుల్లిష్ అంటే ఏంటి పొద్దున్న పొద్దున్న సీ తీసుకోవడం కాదు మంచిగా ఒక టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ పాయింట్స్ ఫాల్ వచ్చిన తర్వాత ఇక్కడ ఎక్కడైనా బాటంలో ట్వీజర్స్ అనే క్యాండిల్స్ ఉందంటే ఇక్కడ నుంచి రివర్సల్ ట్రేడ్స్ అనే తీసుకోవడం అట్లీస్ట్ అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ దిస్ ఫాల్ వరకు ట్రేడ్ తీసుకోవడాన్ని నేను మాట్లాడుతున్నాను అదే లేదు అంటే ఈ పర్టికులర్ పాయింట్ ఫార్టీ సిక్స్ థౌసండ్ సిక్స్టీ లెవెల్స్ నిన్న నిన్న అనుకున్న అనాలసిసే ఈ లెవెల్ బ్రేక్ అయింది అంటే ఇక్కడ నుంచి ఒక టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ పాయింట్స్ ఎవ్రీ చిన్న డిప్ కూడా బై చేసే పాయింట్ అవుతుంది ఈ రేంజ్ లో ఏమవుతుంది బాగా ఒక టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ పాయింట్స్ డిప్ వస్తేనే బై చేయాలి అదే ఫార్టీ సిక్స్ సిక్స్టీ ఫార్టీ సిక్స్ సెవెంటీ లెవెల్స్ బ్రేక్ అయి పైకి వెళ్తుంది అనుకోండి ఒక ఫిఫ్టీ టు ఎయిటీ పాయింట్స్ డిప్ వచ్చినా మనం బై చేయడానికి అవుతుంది ఇక్కడే మార్కెట్ లో అనేది మన క్లియర్ కట్ గా మన అనాలిసిస్ అనేది ప్లే అవుతుంది ఒకసారి టూ అవర్స్ టైం ఫ్రేమ్ స్టిల్ స్టికింగ్ విత్ సేమ్ నిన్న ఏదైతే మాట్లాడుకున్నామో అదే పాయింట్ ఇక్కడ కూర్చోండి లో పాయింట్ చేసింది కానీ ఈ పర్టికులర్ లో ని బ్రీచ్ అవ్వలేదు అంటే ఏమనర్థం మార్కెట్ డౌన్ వచ్చినప్పుడు మనకి సపోర్ట్ అనేది యాక్ట్ చేస్తుంది కానీ రెసిస్టెన్స్ పాయింట్ ఉంది కాబట్టి ఫార్టీ సిక్స్ థౌసండ్ ఫిఫ్టీ సిక్స్టీ లెవెల్స్ దగ్గర రెసిస్టెన్స్ ఉంది ఆ లెవెల్ బ్రేక్ అయిందంటే మనకి క్లియర్ కట్ గా త్రీ హండ్రెడ్ లెవెల్స్ బాగా మొమెంటం దొరుకుతుంది మనకి ఆ లెవెల్ కోసం వెయిట్ చేయాలి మనము థర్టీ మినిట్స్ టైమ్ ఫ్రేమ్ లో ఏమైంది మనకి క్లియర్ కట్ గా అబ్జర్వ్ చేస్తే సైడ్ వైజ్ ఇదే ఛానల్లో ఉంది ఫిఫ్టీన్ మినిట్స్ వెళ్ళినా కూడా సేమ్ పాయింట్ ఛానల్ బ్రేక్అౌట్ ఆర్ బ్రేక్ డౌన్ అనే పాయింట్ రావాలి రేపటి సిపిఆర్ ఒకసారి చూద్దాం సో ఇవాళ సీపీఆర్ అంటే రేపటి సిపిఆర్ ప్రకారంగా మనకేంటి సిపిఆర్ కూడా అప్ ట్రెండ్ ఉంది అంటే ఇప్పుడు అసెండింగ్ అనేది స్టార్ట్ అయింది కానీ మనకి నిఫ్టీలో త్రీ డేస్ గా అసెండింగ్ సిపిఆర్ చూపిస్తుంది మార్కెట్ వచ్చిన డిప్ ప్రతిదీ బై చేసుకుంటూ వెళ్తుంది ఇవాళ కూడా చూడండి డిప్ వచ్చిన క్లియర్ పాయింట్ లో మనకి ఎంత క్లియర్గా బయింగ్ అనే ఒక పాయింట్ వచ్చింది అదే చెప్తుంటా మార్కెట్ లో డిప్ అనేది మ్యాండేటరీ డిప్ వచ్చాక బై చేసుకుంటూ రండి నిన్ననే నేను చెప్పిన మార్కెట్ అనేది బై సి నేను చెప్పినాను అనే పాయింట్ మాట్లాడట్లేదు ఇక్కడ ఏంటి అనుకుంటే ఈ డిప్ వచ్చినప్పుడు ఈ డౌట్ వచ్చిండొచ్చు డిప్ అంటే ఎన్న పాయింట్స్ ఆఫ్ డిప్ అనే అది మనకి ఈ రోజు అనాలసిస్ లో ఒక టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ పాయింట్స్ ఆఫ్ డిప్ వచ్చినప్పుడు లో లెవెల్స్ ట్వీజర్స్ ఫామ్ ఫార్మ్ అయితే అక్కడ నుంచి మనం బయింగ్ సైడ్ వెళ్తాం ఇదే ట్రేడ్ మరి గ్రూప్ లో ఎందుకు ఇవ్వలేదు అంటే సి ఎవ్రీ పర్టికులర్ ట్రేడ్ అనేది ఆ పర్టికులర్ పాయింట్ లో ఇవ్వకపోవడం వల్లనే డైలీ అనాలిసిస్ అనేది ఒకటి చేస్తాం కాబట్టి దీని మీద స్లైటెస్ట్ అమౌంట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ అనేది పెట్టండి సిపిఆర్ ఏంటి రేపు నారో సిపిఆర్ నారో సిపిఆర్ అంటే ఏంటి ట్రెండింగ్ ట్రెండింగ్ ఏంటి ఏంటి మార్కెట్ విల్ గోఅప్ డౌన్ ఇఫ్ నాట్ మార్కెట్ కెన్ డూ ఎనీ పాయింట్ ఆఫ్ ఇట్స్ ఓన్ ట్రేడ్ ఫార్టీ సిక్స్ ఫార్టీ లెవెల్స్ అనే ఒక పాయింట్ ఉంది ఇంకా కూడా అంటే ఈ నిన్నటి పర్టికులర్ హై అంటే ఇవాళ క్లోజింగ్ ఒక హై పర్టిక్యులర్ క్రాస్ అయిందంటే మాత్రం నేను రీటెస్టింగ్ అయ్యాక సిఈ ట్రేడ్ తీసుకుంటాను డౌన్ సైడ్ వస్తున్నప్పుడు మాత్రం ఐ విల్ బీ లిటిల్ మోర్ కాషియస్ ఎందుకు అంటే నిన్ను అనుకున్నట్లే మల్టిపుల్ పాయింట్ సపోర్ట్ ఉంది ఫార్టీ ఫైవ్ థౌజండ్ సెవెన్ ఎయిటీ దగ్గర డిప్ వచ్చినప్పుడు ట్వీజర్స్ పడితే బై చేయొచ్చు లేదు అనుకుంటే ఆది ఆ డిప్పును మిస్ చేసాము అనుకుంటే మళ్ళీ ఫార్టీ ఫైవ్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ లెవెల్స్ దగ్గర అంటే ఎయిట్ హండ్రెడ్ లెవెల్స్ దగ్గర సెవెన్ హండ్రెడ్ మంచి కాల్ రైటింగ్ అనేది ఉంది లేదు అనుకుంటే మాకు ఈ కాల్ రైటింగ్ పుట్ రైటింగ్స్ వద్దు అనుకుంటే సింపుల్గా ఇలా ఒక ట్రెండ్ లైన్ డ్రా చేయండి ట్రెండ్ లైన్ డ్రా చేసినప్పుడు ఏమైంది బ్రేక్ డౌన్ అవ్వాలి రీటెస్టింగ్ అవ్వాలి ఫర్దర్గా డౌన్ అవ్వాలి ఇక్కడ మనం కాల్ షార్ట్ చేయొచ్చు ఇఫ్ నాట్ పుట్ బై చేసినప్పుడు క్లియర్ కట్గా మనకి వన్ ట్వంటీ టు వన్ ఫిఫ్టీ పాయింట్స్ ఆఫ్ డిప్ అనేది కూడా మనకి విజిబిలిటీలో ఉంది ఎప్పుడు ఈ ఒక్క ట్రెండ్ బ్రేక్ యొక్క రీటెస్టింగ్ ఏ ఫర్దర్ గా ఫాలో అయినప్పుడు మాత్రమే పుట్ అనే పాయింట్ లేదు అనుకుంటే అంతవరకు పుట్ అనే పాయింట్కి వెళ్ళకండి హై పాయింట్లు ఏంటి ఫార్టీ సిక్స్ సిక్స్టీ లెవెల్స్ దగ్గర బ్రేక్అవుట్ రీటెస్టింగ్ ఫర్దర్గా అప్ అంటే ఈ లెవెల్ దగ్గర నుంచి ఇక్కడ డౌన్ రీటెస్టింగ్ లెవెల్ వరకు రేంజ్ ఎక్కువ ఉండడం వల్ల మనకి క్లియర్ కట్ గా నోట్ రేటింగ్ జోన్ వెళ్ళిపోద్ది గుర్తుపెట్టుకోండి ఒకసారి రేపటి మనకి నిఫ్టీ ఎక్స్పైరీ కదా నిఫ్టీ ఓ ఏం చెప్తుందో ఒకసారి చూద్దాం నిఫ్టీ లో మనకి ఏంటి ఇంకా కాల్ రైటింగ్ ఆ కాల్ రైటింగ్ అనేది నెక్స్ట్ ట్వంటీ టూ థౌసండ్ వన్ హండ్రెడ్ అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ పాయింట్స్ ఎక్కువ ఉండదు మేజర్ అమౌంట్ ఆఫ్ పుట్ రైటింగ్ ట్వంటీ వన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అంటే ట్వంటీ వన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అనేది మనకి క్లియర్ కట్ గా సపోర్ట్ అనే పాయింట్ గా యాక్ట్ చేస్తుంది ట్వంటీ టూ థౌసండ్ అనేది రెసిస్టెన్స్ గా యాక్ట్ చేస్తుంది రేపు మనకి అందుకే అంటున్నా మనం క్లియర్ కట్ గా అవుట్ రీటెస్టింగ్ వాడుతున్నాం కాబట్టి వాల్యూమ్స్తో డబుల్ ద వాల్యూమ్స్ వచ్చిందంటే ఇది కూడా బ్రేక్ అవడానికి ఛాన్సెస్ ఉంటుంది పుట్ సైడ్ క్లియర్ కట్గా ఉంది కాల్ సైడ్ క్లియర్ కట్ రెసిస్టెన్స్ ఉంది ఈక్వల్ అమౌంట్గానే ఉంది సో కాస్త పుట్స్ అనేది రేపు కొంచెం మార్నింగ్ ఫర్దర్గా అప్ వెళ్ళినా కూడా మనకి మార్కెట్ అనేది ఒక బౌన్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు లేదు మార్కెట్ గ్యాప్అప్ లాంటివి అయింది ట్వంటీ టూ థౌసండ్ వన్ హండ్రెడ్ లెవెల్స్ దగ్గర ఎక్కడైనా ఓపెన్ అయింది అంటే మార్కెట్లో చిన్న అమౌంట్ ఆఫ్ సెల్లింగ్ కిందకి వచ్చి మళ్ళీ అక్కడ నుంచి క్లియర్ కట్ గా షార్ట్ కవరింగ్ జరిగే ఛాన్సెస్ కూడా ఉంది మార్కెట్ లో రేపటి స్టాక్ ఆప్షన్ అనే ఒక పాయింట్ ఒకసారి చూసుకుంటే ఫస్ట్ ఫస్ట్ స్టాక్ ఆప్షన్ ఏదైనా మాట్లాడుకుంటున్నామంటే బజాజ్ ఫినాన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం ఎందుకు మార్కెట్ లో ఆల్రెడీ లో లెవెల్స్ దగ్గర నుంచి సపోర్ట్ తీసుకునింది అంటే ఎక్కడైతే ప్రాపర్ అవుట్ ఇచ్చిందో అదే పాయింట్ దగ్గర నుంచి సపోర్ట్ తీసుకుని మళ్ళీ మార్కెట్ లో బౌన్స్ అవుతుంది సో ఈ పర్టికులర్ బజాజ్ ఫినాన్స్ లో ఒకసారి ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఫ్రేమ్ కి వస్తే ఈ లెవెల్స్ దగ్గర ఆల్రెడీ రిజెక్షన్ అనే ఒక పాయింట్ ఉంది నాకు సో ఈ లెవెల్ అంటే సిక్స్ థౌసండ్ సెవెన్ ఫార్టీ లెవెల్స్ అనేది బ్రేక్ అయింది అంటే సిక్స్ థౌసండ్ సెవెన్ సిక్స్టీ వరకు రెసిస్టెన్స్ ఉంది కదా మనకి సో ఈ లెవెల్ బ్రేక్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి మనం ట్రేడ్ తీసుకుంటే అట్లీస్ట్ ఫిఫ్టీ పాయింట్స్ ఇక్కడ వరకు ఆ పర్టికులర్ పాయింట్ దగ్గర నుంచి ట్రైల్ చేసుకుంటే సిక్స్ ఎయిట్ ఫిఫ్టీ లెవెల్స్ వరకు అంటే సిక్స్ థౌసండ్ సెవెన్ సిక్స్టీ దగ్గర నుంచి మనం సిఈ సైడ్ అనే ఒక పాయింట్ చూస్తాము స్టాప్ లాస్ అనేది మనం ఎక్కడ పెట్టుకుంటాం సిక్స్ థౌసండ్ సిక్స్ నైన్టీ ఇఫ్ నాట్ సిక్స్ థౌసండ్ సిక్స్ ఎయిటీ లెవెల్స్తో లాస్ పెట్టుకుంటాం ఎందుకు ఈ పర్టికులర్ స్వింగ్ ఏదైతే ఉందో ఈ స్వింగ్ ఒక లోని స్టాప్ లాస్ గా పెట్టుకుంటాము నెంబర్స్ మైట్ బి డిఫరెంట్ స్వింగ్ లో అన్నప్పుడు మీరు క్లియర్ కట్ గా ఇంతవరకు సిక్స్ థౌసండ్ సిక్స్ నైన్టీ అనుకున్నామా ఒక టెన్ టు ట్వంటీ పాయింట్స్ అనేది స్మాల్ టెన్ పాయింట్స్ అనేది కొంచెం బఫర్ అనేది పెట్టుకోండి అంతే కానీ వీడియోలో క్లియర్ కట్ గా అదే లెవెల్ చెప్తున్నాను అని మాత్రం అందుకని లాజిక్ చెప్తున్నా స్వింగ్ లోని పెట్టుకోండి అనేసి సెకండ్ స్టాక్ మళ్ళీ సిఈ సైడే చూస్తున్నా విచ్ ఇస్ ఏషియన్ పెయింట్స్ ఎందుకు అంటే చాలా అంటే చాలా రోజులు ఆఫ్టర్ ఫాల్ తర్వాత మార్కెట్ లో కాస్తా అంటే స్టాక్ లో కాస్త రీబౌండ్ అనేది కనిపిస్తుంది ఆ రీబౌండ్ అనేది నాకు ఎప్పుడు కన్ఫర్మ్ అవుతుంది ఓకే ఇది ఇక్కడ నుంచి పైకి వెళ్తుంది అని త్రీ థౌసండ్ ట్వంటీ లెవెల్స్ తర్వాత మార్కెట్ లో ఇక్కడ నుంచి ఇంకా కూడా బౌన్స్ వస్తుంది ఒక పాయింట్ చూడొచ్చు సేమ్ అదే థర్టీ మినిట్స్ టైమ్ ఫ్రేమ్ లోకి వస్తే ఈ లెవెల్ బ్రేక్ అయిన తర్వాత కొంచెం త్రీ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లెవెల్స్ బ్రేక్ అయినాక మళ్ళీ మార్కెట్ ఇంకా ఫర్దర్ గా అప్ వెళ్ళి త్రీ థౌసండ్ ఫిఫ్టీ అక్కడ నుంచి మనం క్లియర్ కట్ గా మార్కెట్లో త్రీ థౌసండ్ సెవెంటీ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు లాస్ అనే ఒక పాయింట్ మనం ఆలోచిస్తే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ధర తీసుకుంటున్నాం కాబట్టి స్టాప్ లాస్ అనేది టూ థౌసండ్ నైన్ ఎయిటీ లెవెల్ లో స్టాప్ లాస్ అనేది కూడా పెట్టుకోండి ఇక్కడ ఒక పాయింట్ అని ఇక్కడ నుంచి థర్టీ పాయింట్స్ ఇక్కడ నుంచి ట్వంటీ పాయింట్స్ అంటే గా ఫిఫ్టీ పాయింట్స్ ఏమి ఉంది కదా అంటే మనం స్టాక్ ఆప్షన్ చేసేటప్పుడు ఈ ఫిఫ్టీ రూపీస్ ఆఫ్ మొమెంటమ్ కి డెల్టా అయిన ఐటీఎం తీసుకున్న ఇఫ్ నాట్ డెల్టా న్యూట్రల్ అయిన ఏటీఎం తీసుకుంటే కూడా మనకి క్లియర్ కట్ గా మూవ్ అనేది వస్తుంది సో కొంచెం వెయిట్ చేసి ట్రేడ్స్ అనేది తీసుకోవడం వెరీ బెటర్ అనేది అంటాను మనం ఓటీఎం స్టాక్ ఆప్షన్స్ మాత్రం చేయకండి ఐటీఎంసే చేయండి ఇఫ్ నాట్ స్టాక్ ఆప్షన్స్ కాబట్టి ఏటీఎం వరకే ఇండెక్స్ మాత్రం క్లియర్ కట్ గా ఐటీఎం లోనే ట్రేడ్ చేస్తారండి ఇప్పటి వరకు మీరు వీడియో చూస్తున్నట్లయితే టూ టు లైక్ ద వీడియో షేర్ ద వీడియో ట్రై టు సబ్స్క్రైబ్ టు ఛానల్ యాజ్ వెల్ థ్యాంక్ యూ సో మచ్ గైస్ టేక్ కేర్ ట్రేడ్ సేఫ్